హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మన్కా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్. సో ఈ హీరో మాట మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీ నుంచి అయితే వచ్చారండి ఈ హీరో. ఈయన పేరు సింహ. సో చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ వస్తున్నారు మనలాగా, అంటే కొంతమంది ఉంటారు కదా హీరోస్ పెద్ద మూవీస్తో వస్తారు, కానీ ఈ హీరో మాత్రం చిన్న చిన్న మూవీస్తో చేసుకుంటూ పైకి వస్తున్నారు ఇప్పుడు. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మన నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తావు అంటే, సో నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటేనే కదా మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ ఛానల్ నుంచి. సో ఆల్ బటన్ని ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి. సో ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏ ట్రైలర్ అనుకుంటారండి? మత్తు బదలరా 2 ట్రైలర్ రివ్యూ అండి. సో దీన్ని లాంచ్ చేసింది మాత్రం మళ్ళీ మన ప్రభాస్ గారు, అండ్ ఫస్ట్ ఇది కూడా మన ప్రభాస్ గారే లాంచ్ చేశారు. సో దీంట్లో అయితే చాలామంది యాక్టర్స్ ఉన్నారు అండ్ చాలా, అంటే మెయిన్లీ బేసిక్గా ఉండి మాత్రం కామెడీ అండి, ఫుల్ ఆఫ్ కామెడీ. అంటే అక్కడక్కడ యాక్షన్స్ ఉంటాయి మరి. సో సునీల్ గారు, సత్య గారు, ఇంకా ఫైరా గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఇంకా అందరికి కామెడీ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి డాడీకి ఫుల్ ఆఫ్ కామెడీగానే ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్లో కూడా సింహ గారు అండ్ సత్య గారు, అండ్ దీంట్లో కూడా సెకండ్ పార్ట్లో కూడా మన సత్య గారు అండ్ సింహ గారే ఇద్దరు కాంబినేషన్లోనే రన్ అవుతుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఈ మూవీలో మోస్ట్ లుకింగ్ ఏంటంటే సునీల్ గారు అండ్ ఫైరా గారు మెయిన్లీగా. సో ఫైరా గారు అయితే కొంచెం ఐ థింక్ దీంట్లో పోలీస్ మరి సంథింగ్ అయితే ఉన్నారు, ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ మాత్రం అలానే ఉంది. సో మన 6 ఫీట్ ఫైరా గారు అయితే దీంట్లో కూడా మెయిన్ అట్రాక్షన్లా ఉన్నారు. సో దీనిలో మన సత్య గారు అండ్ సింహ గారు ఏంటంటే మెయిన్ డెలివరీ బాయ్స్ లాగా కనిపిస్తారు. సో దానిలో సత్య గారు అయితే దారిలో ఏది ఉన్నా ఎత్తేస్తూ ఉంటారన్నమాట అండి, అంటే మూవీలో. సో దొరికినంత తీసుకుని పెట్టేసుకుంటూ ఉంటారన్నమాట, అలా ఉంది మాత్రం. అంటే కామెడీ మెయిన్ బేస్ చేసుకుని తీశారు, అది యాక్షన్ ద్వారా అయినా లేకపోతే మామూలుగా యాక్షన్ కానీ లేకపోతే మామూలు మాట్లాడడం తీరమైన కానీ ఏదైనా, అంటే మెయిన్లీ కామెడీ యాక్షన్తోనే జరిగింది. సో తర్వాత ఏంటంటే సత్య గారిని అండ్ సింహ గారిని మెయిన్లీ స్పెషల్ ఆఫీసర్గా చేశారు. సో ఎలా అయ్యారు మరి ఏంటి మాత్రం మన మూవీలోనే తెలుసుకోవాలి. సో యాంటీగా మన అదే సత్య గారు సింహ గారు ఉన్నారు కదా, ఆ యాంటీగా మళ్ళీ సునీల్ గారే ఆల్ ఆఫీస్లోనే వాళ్ళు ఇదయ్యారు. సో దేనివల్ల వచ్చిందో క్లాషెస్ అండ్ ఏంటో దేని గురించి మనం గ్యారంటీగా చూద్దాం. సో చూడాల్సిందే మరి దేని గురించి అంటే మనం మూవీ చూడాలి కాబట్టి మూవీ వచ్చాక గ్యారంటీగా రివ్యూ చేద్దాం. సో ఇదండి మన ట్రైలర్ రివ్యూ. సో మూవీ వచ్చాక గ్యారంటీ మూవీ రివ్యూ కూడా చేద్దాము. సో టేక్ కేర్, బాయ్ బాయ్.